మనం చెప్పబోతున్నాం పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయి గోచార గృహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలా ఉన్నాయి చెప్పబోతున్నాం అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ చూస్తున్నారు వేళల్లో చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకంటే ఇలా చూస్తూ ఇలా డ్రాక్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా మాకు మీ యొక్క విలువైనటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం ఎందుకంటే మా టెక్నికల్ టీం వాళ్ళు కెమెరా వాళ్ళు కానీ ఎస్ఈఓ వాళ్ళు కానీ టీవీ యాజమాన్యం కానీ అంతా కూడా మీకోసం శ్రమపడి ఇవన్నీ కూడా షూట్ చేసి మీకు అందించడానికి కోసం చాలా శ్రమ పెడతారండి బ్యాక్ ఎండ్లో చాలా శ్రమ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సహకారం ఏమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీరు ఇంకొక ఒక ఇద్దరు ముగ్గురికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయడం సోషల్ మా మీడియాస్ చాలా ఉన్నాయి కదా ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను లేకపోతే ట్విట్టర్లోను వాట్సాప్లోను మీరు చూసిన ఆనందాన్ని ఇతరులకి పంచితే బాగుంటుందని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం ఇట్స్ నాట్ ఆర్డర్ ఓకే గృహస్థితులు ఎలా ఉన్నాయి మాకు ఈ నెల వ్యాపారం బాగుంటుందా ఉద్యోగం బాగుంటుందా వ్యవహారం బాగుంటుందా పెళ్ళి అవుతుందా పిల్లలు అవుతారా కొత్త ఉద్యోగాలు వస్తాయా విదేశాలకు వెళ్తామా బాగా చదువుతామా ఇవే టెన్షన్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉన్న టెన్షన్స్ ఇదే ఈ టెన్షన్స్లో ఒక్కొక్కసారి మనం ప్రెస్ట్రేషన్ కూడా అయిపోతాం ఈ యొక్క జాతకం అనేది బాగా చెప్తున్నాను బాగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే మీ పూర్తి ప్రొడిక్షన్ తెలియబడుతుంది కానీ మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క జాతకానికి మీ యొక్క రాశికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే మ్యాచ్ అవుతుంది కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఒక లగ్నం ఆ యొక్క రాశి నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీ యొక్క పూర్తి రాశి ఫలితాలు తెలియడం జరుగుతుంది ఇందులో ఎన్ దీని వెనక ఇదొక లెక్కలండి ఇట్స్ మ్యాథ్స్ దీన్ని చక్కగా ప్రిడిక్ట్ చేసి లెక్కలు వేసి ఏ రాశికి ఎలా ఉన్నాయి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ పాదంలో ఉన్నాయి దానివల్ల ఈ రాశికి వచ్చే ఫలితాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ వర్షాన్ని ఆపలేం భగవంతుడు నిర్ణయించేశాడు మీ యొక్క విధి రాతను భగవంతుడు మీరు పుట్టినప్పుడే నిర్ణయం చేశారు అది జరగక తప్పదు కానీ మేము చెప్పి ఈ రాశి ఫలితాలు పడుతున్న వర్షానికి గొడుగు పట్టి కాస్త ప్రొటెక్ట్ చేయగలం మిమ్మల్ని కానీ పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేము అది బాగా గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఆ గ్రహస్థితులు అనుకూలంగా చేసుకొని దైవారాధనతో మీరు ముందుకు వెళ్ళండి మీరు చేయాలనుకున్న పని మీ తల్లిదండ్రులను పూజించండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి కులదేవాన్ని ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి హైందవ సంప్రదాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి మా సద్గురు జ్యోతిషాలయం కూడా ఎంతో కృషి చేస్తుంది దీనికి సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గ్రహాలు ఈ నెల అంతా కూడా ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని మనం ద్వాదశ రాశిలోకి ఎలా చూస్తున్నాం గ్రహస్థితి ఎలా ఉందంటే మేషరాశిలో గురువు రాహు గురువు వక్రించి ఉన్నారు కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు రవి బుధులు సింహరాశిలో ఉన్నారు కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు తులలో కన్యా రాశి ఉన్నాడు కుంభంలో చక్కగా శని వరించున్నాడు కాబట్టి ఈ నెల అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మీద ధనుసు రాశి అనగానే ఒక చిరునవ్వు వస్తుంది కదా యాస్ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి యాజ్ యూజువల్ చాలా యోగంగా ఉంది కొంత ఇటుగా ఉన్నా చాలా యోగంగానే ఉంది ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండం బద్దలు కొట్టే అంత బ్రహ్మణంగా ఉంటుంది ఒకడు అంటాడు ఏమండి మాకు ధనుసు రాశి వాళ్ళు మీరు ఇలా చెప్తున్నారు మాకేం జరగట్లేదంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా ఒట్టి రాశి ఫలితాలు మాత్రం చూస్తే ఎట్లా నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది కదా దాని ద్వారా చూస్తే నీకు ఏ గోచార స్థితిలో ఎలా ఉందో నేను చెప్పాను కానీ నీ యొక్క లగ్నంలో ఏముందో దాని ప్రకారమే కదా ఫలితాలు వస్తుంది యూనివర్సల్గా మేము చెప్తున్నాం చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కేతువు లాభస్థితిలో ఉన్నారు కాస్త శత్రువులు కూడా మీతోనే ఉంటారు జాగ్రత్త ఎవరు మీకు శత్రువు మీ నాలికే నోరే మీ శత్రువు ఫస్ట్ శత్రువు రాశి వక్రీకరిస్తున్నాడు నూతన విద్యా సంస్థలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి చాలా యోగంగా ఉంది స్టోర్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది సూపర్ మార్కెట్స్ వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు ధనయోగం కలిసి వస్తుంది వ్యాపారస్తులకి మల్టిపుల్ ఛాన్సెస్ అండి ప్రత్యేకించి ఫుడ్ బిజినెస్ టెక్స్టైల్స్ బిజినెస్ వాళ్ళకి యోగం 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 విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు చదివినటువంటి చదువులకి కెరీర్లకి అనుకూలంగా ఉంటారు విదేశీయానం కలిసి వస్తుంది మంచి యూనివర్సిటీ ఎంచుకొని చదువుకోవడానికి వెళ్తారు కుజుడు యొక్క ఆశీర్వాదంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు యోగంగా ఉంటారు మీరు పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్గా అవుతుంది అసలు మీరు పెట్టిన పెట్టుబడి నెక్స్ట్ ఇయర్ చూసినప్పటికీ అది డెవలప్ అయిపోతుంది అద్భుతంగా ఉంటుంది పంచమ గురువు వక్రించడం వల్ల రాజకీయంగా చాలా అనుకూలం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు యోగదాయకం అని చెప్పచ్చు యోగాలు అవుతాయి ఏమవుతారో తెలీదు భారతదేశంలో మీరు రాజకీయంగా అవుతారు గొప్పగా అద్భుతంగా అవుతారు ఇండస్ట్రీస్లకి చాలా కలిసి వస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహమయ్యి వాళ్ళకి యోగము వివాహం కాని వారికి అనుకూలమైనటువంటి గుణవతి అయినటువంటి భార్య గుణవంతుడైనటువంటి పురుషుడు కూడా రాబోతున్నాడు ప్రేమ వివాహం చేసేవాళ్ళు మీ తల్లిదండ్రులు ఒప్పించి వివాహం చేసుకోండి చాలా మంచి అనుకూలం జరుగుతుంది విహారయాత్రలో కాస్త జాగ్రత్తగా ఉండండి వాటర్స్ దగ్గరికి వెళ్ళి నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ జలాశయాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు జారిపడే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ప్రభుత్వ పర్మిషన్స్ మీ ఇల్లు కట్టుకోవడానికి ఇండస్ట్రీస్ ప్రారంభించడానికి వ్యాపార స్థలంలో చేయడానికి జీఎస్టీ పర్మిషన్స్ ఆ పర్మిషన్ ప్రభుత్వం నుంచి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో మీరు అప్లై చేయగానే అలా వచ్చేస్తుంది ప్రయత్నం చేయండి రియల్ ఎస్టేట్ వారికి సూపర్ కన్స్ట్రక్షన్స్ వారికి సూపర్ ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు కాస్త ఆరోగ్యపరంగా యూరినల్ ప్రాబ్లమ్స్ పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాస్త జాగ్రత్త చేనేత జాలర్లకి ఇది బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చండి మత్స్యకారులకి చాలా కలిసి వచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు ఆర్థికంగా బలపడతారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ అవుతాయా హైక్ అవుతారా పొజిషన్స్లో చాలా అద్భుతంగా ఉంటారు గృహంలో వాతావరణం పండగ వాతావరణం అవుతుందా వివాహ ఉపనయన యోగాలు గృహప్రవేశాలు ఉన్నాయా దాంపత్య జీవితం చాలా బాగుంటుందా కళాకారులకి యోగంగా ఉందా రైతులకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం మాత్రమే కాస్త మిశ్రమం కూడా చెప్తున్నారు ఈ నెల మొత్తం మీరు ఐదు అనే ఒక సంఖ్యను లక్కీ నెంబర్గా వాడండి కార్యసిద్ధి కలిగించే రంగు బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆకుపచ్చ గ్రీన్ కలర్ బాగా వస్తుంది పశ్చిమ దశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం సెప్టెంబర్ పది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఒంటి గంట నిమిషం వరకు మధ్యాహ్నం చంద్రాష్టం ఉంది కాబట్టి ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి సైలెంట్గా ఉండండి అన్ని రకాలుగా అనుకూలం కలుగుతుంది సరే చక్కగా మీరు దైవ ప్రార్థన చేయాలి ఎవరిని శివుణ్ణి ప్రార్థించక తప్పదు శని భగవానికి కృతజ్ఞత చేయక తప్పదు పోయి భగవంతుని దగ్గర కూర్చొని మాట్లాడండి యూట్యూబ్లు ఆ వాళ్ళని వీళ్ళని అలాంటి వాళ్ళతో మాట్లాడే బదులు భగవంతుడి దగ్గర ప్రార్థించి భగవంతుడు నాకు ఇన్ని అనుకూలాలు కలిగిస్తున్నావు దీనికి నేను కృతజ్ఞత చెప్తున్నాను భగవంతుడా నాకు ఇంకా మంచి అనుకూలాలు వచ్చినటువంటి కనెక్ట్ అవ్వండి భగవంతుడితో చక్కగా అనుకూలం పొందుతారు ఆ శని భగవానుడి దగ్గర ఈశ్వరుడి దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఆనందంగా ఉంటారు నవమూడిక సిద్ధ దూపంతో దూపం వేయండి విజయోస్తూ మిత్రులారా మీరందరూ కూడా ఈ మన రాశి ఫలితాన్ని ఈ నెల రాశి ఫలితాన్ని చూస్తున్నారు కదా మీకు ఒక చిన్న విన్నపం కూడా మేము చెప్తున్నాం ఇది ఎలా ఉంటుందంటే మీరు ఇతరుల జ్యోతిష్యులతో మీరు పొందిన అనుభవాన్ని ఇంకొక జ్యోతిష్యులతో మాట్లాడి వారిని తక్కువ చేసి మాట్లాడకండి ఈ టీవీలో వచ్చే జ్యోతిష్యం గోచార గ్రహస్థితిలో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టిన డేటు టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో ఒక లగ్నం వచ్చింది చూసారా ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితం అనేది వస్తుంది తర్వాత మీరు మాట్లాడేటప్పుడు ఏమండి మీరు చెప్పింది ఇలా ఉంది అలా జరిగింది ఇలా జరిగిందని డిస్కషన్ చేసి మిమ్మల్ని యొక్క ఎనర్జీ వేస్ట్ చేయకండి ఇతరుల యొక్క టైం కూడా వృధా చేయకండి మళ్ళీ ఈ చేసేవాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫోన్ కాల్ చేసేటప్పుడు మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు దేనికోసం చేయాలనుకుంటున్నారు అనే దాన్ని వాట్సప్ చేయండి ఎందుకోసం మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే మాత్రమే సంప్రదించండి లేదండి మేము చెప్తామండి మేము అప్పుడు పుట్టామండి మాకు పేర్లు తెదండి ఏదైనా చెప్పండి పేరు పట్టి జాతకం చెప్పడం ఉండదు అలా జరగదు అది మోసపూరితమే అది ఎక్కడ లేదండి మీరు పుట్టినప్పుడు సమయం ఉంటేనే అది ఖచ్చితంగా వస్తుంది దయచేసి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చేయకండి ఒకటి అదొకటి తర్వాత ఏదైనా మీ వివరాలు వాట్సాప్ చేసి మేము చూసిన తర్వాత రిప్లై ఇస్తేనే ఇస్తే మేము ఇన్నిసార్లు చేస్తున్నాం మాకు లేపట్లేదు అవ్వట్లేదంటే కాదు వాట్సాప్లో మీరు వివరాలు కరెక్ట్గా పెడితే తప్పకుండా మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వస్తుంది తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకండి అంటే అది ఎక్కువ అడుగుతున్నారు దయచేసి దయచేసి నేను దానికి విరుద్ధం క్రమబద్ధీకరకమైనటువంటి తప్పులు చేసే వాళ్ళని ఖండించక తప్పదు మళ్ళీ మాకు బాగా ఆర్థికమైనటువంటి ప్రాబ్లం ఉందండి ఉద్యోగం చేయండి సార్ వ్యాపారం చేయండి సార్ కష్టపడండి సార్ మీ వ్యాప అప్పులన్నీ తీర్చండి మళ్ళీ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాల్స్ విద్యార్థుల నుంచే వస్తుంది ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు దయచేసి కాల్ చేయకండి వీడియో చూడకండి ఏమండి మీరు ప్రచారం చేస్తారు నేను మిమ్మల్ని అయితే వ్యక్తిగతంగా పిలిచి మరీ చూడమని చెప్పట్లేదు చూడకండి విద్యార్థులు చదవవలసిన సమయం మీరు బాగా చదవండి భారతదేశానికి ఒక గొప్ప చరిత్రను మీరు సృష్టించాలి పిల్లలు బాగా చదవండి జాతకం ద్వారా కాదు మీ యొక్క చదువు ద్వారా మీరు అవుతుంటారు ఇంకొక రిక్వెస్ట్ పెద్దవాళ్ళు ఉంటారు చూసారా అరవై సంవత్సరాల వయసు వారు నమస్కరిస్తూ చెప్తున్నాను మీరు అరవై సంవత్సరాల్లో సకల మంచి చెడు అన్నీ కూడా జీవితంలో అన్ని ఒడిదుడుకులు అన్నీ చూసేశారు మనవులు మనవరాలతో పాటు ఉంటారు కాబట్టి ఇక మీద మీరు దైవ ప్రార్థన చేయలేదు ఎందుకంటే అరవై తెలుగు సంవత్సరాలను దాటి షష్టి పూర్తి అయిపోయింది కాబట్టి మీరు దైవ సమానులు అండి మీరు పెద్దవాళ్ళ ఇంట్లో కాబట్టి మీరు దైవ ప్రార్థన చేయండి మీ యొక్క సంతతి కోసం మీరు కూడా జాతకాన్ని అడగడం కంటే కూడా రాశి ఫలితాలను చూడండి కానీ జాతకం మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదు సార్ వాస్తవానికి కూడా అమ్మ అందరూ కూడా వినండి ఇది ఒకటి పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే జాతకం కానీ జాతకం మీ జీవితాన్ని మార్చదు విధాత ఆల్రెడీ మీరు పుట్టినప్పుడు రాసేశారు మీరు మీరు ఇలా 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 ఉంటుంటారని మేమేం చేస్తాము ఆ పడుతుంది కదా వర్షాన్ని ఆపలేం ఒక గొడుగు లాంటిది పెట్టి ఒక చిన్న పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ ఈ పరిహారంలో కూడా ఈ దానాలు చేయండి ఆ హోమాలు చేయండి ఏమండి ఏ దేవుడు కూడా నాకు ఇది చేస్తేనే నీకు బాగు చేస్తానని ఏ దేవుడు చెప్పడండి దైవంతో కూర్చొని మాట్లాడండి పోయి కళ్ళు మూసుకొని భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి ఆ దేవాలయానికి వెళ్ళండి ఆ భగవంతుడితో మీకు ఏం కావాలో అడగండి మానసికంగా భగవంతుడు తీరుస్తాడు ఈ పరిహారాలు దానాలు ఇవన్నీ చేస్తేనే అవుతుంది అని అంటే ఏమో ఇది కూడా ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు కాబట్టి ఇది ఇలా చేసుకోండి దైవానికి అది మనం ఏం ఇస్తున్నాం నాకు చేస్తే అప్పుడు మీరు చేస్తే ఆయన చేసేస్తాడు చేయకపోతే చేయడా దైవానికి అలాంటిది ఉండదు అందరి మీద ఒకటే రకమైనటువంటి దృష్టి ఆయన పుట్టినప్పటి నుంచి మన యొక్క జీవిత పరమావతి వరకు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించి పంపించేసారు కాబట్టి అలాగే జరుగుతుంది దాంట్లో కాస్త మనం నడుస్తున్నటువంటి రోడ్లు బాబు ఈ అస్ట్రాలజీ జరిగి స్పీడ్ బ్రేకర్ నాన్న జాగ్రత్తగా వెళ్ళు అంటాం ఆ స్పీడ్ బ్రేకర్ కనబడుతుంది అంతే దాన్ని దాటాల్సింది కూడా మీరే ఎగిరి దూకారం ఈ బండి ఇబ్బంది అవుతుంది మీరు కింద పడతారు అంతే తేడా అది పడడం కంటే తప్పించుకోవడం ఎలా అనేది చెప్పడం జరుగుతుంది ఆస్ట్రాలజీ మళ్ళీ 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 చెప్తున్నాను అస్ట్రాలజీ జీవితం కాదు అస్ట్రాలజీ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే మళ్ళీ దయచేసి వాదనలు చేయకండి ఫోన్లు చేసి వాట్సాప్ చేయండి మీకు ఏం కావాలో అది మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క ద్వాదశ రాసుల యొక్క ఫలితాలన్నీ కూడా ఆ భగవత్కృప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయమైనటువంటి తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ఒక ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించున్నారు మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాలం ప్రార్థిస్తూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎప్పుడు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను విజయవస్తువు